విద్యా సంస్థల అధిక ఫీజుల వసూలుపై నిరసిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వాటిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా వారికి కొమ్ము కాస్తున్నాయని అన్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని, పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువు అందరి ద్రాక్షగా మిగిలిపోతుందని వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థులను ఆదుకోవాలని, లేకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విద్యారంగ సమస్యలను వెంటనే విద్యారంగ సమస్యలను వెంటనే విద్యారంగ సమస్యల వెంటనే విద్యారంగ సమస్యల వెంటనే విద్యారంగ సమస్యల వెంటనే భారత్ మాతాకి వందే.